కడప జిల్లా మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లె గ్రామంలోని త్రిముఖ దుర్గాదేవి ఆలయంలో దసరా నవరాత్రులు వైభవంగా నిర్వాహకులు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీ త్రిముఖ దుర్గాదేవి అమ్మవారికి ఆ గ్రామ మహిళలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాలు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు సమకూర్చారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆలయ పీఠాధిపతులు అంకిరెడ్డి స్వాములు మాట్లాడుతూ, గంగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ త్రిముఖ దుర్గాదేవి శక్తిపీఠం నందు గత 3 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆలయ నిర్మాణ ప్రాంగణంలో ఇంకా అభివృద్ధి చేయవలసిన పనులు ఉన్నాయని తెలియజేశారు. ఎవరైనా దాతలు అమ్మవారి ఆలయం వరకు రహదారి నిర్మించేందుకు సహకరించాలని కోరారు. ప్రతి రోజున రోజుకు ఒక అలంకారం చొప్పున ఈ నవరాత్రుల కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికి ఇది 3వ సంవత్సరంగా జరుగుతుంది. 3వ సంవత్సరం అమ్మవారు పూర్తి చేసుకుంది. కానీ ఇక్కడ మంచి అభివృద్ధి కూడా ఉన్నది కనుక ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారి అవతారాలు అన్నీ కూడా ఇక్కడ చక్కగా జరిగినాయి. చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగినాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులకు అందరికీ భోజన సౌకర్యాలు కూడా అన్నీ అవకాశం ఉన్నాయి కనుక ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ ఈ మండపం అయితేనేమి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మండపం ఉంది, తర్వాత వచ్చి నవగ్రహ మండపం ఉంది, ఇక్కడ యజ్ఞశాల నిర్మాణం చేయాల్సినటువంటి ఉంది కనుక గంగా ఇక్కడ దావ రస్తా కూడా సరిగా లేదు కనుక ఎవరన్నా ఇంతవరకు ఈ నవరాత్రి 10 రోజులు కార్యక్రమాల్లో కూడా అందరూ చుట్టుపక్కల భక్తాదులు సహకరించి వాళ్ళ సహార్థాలతో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 రోజుల కార్యక్రమాలు జయప్రదం చేసినారు కనుక ఇక్కడ ఇంకా పూర్తి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని ఉన్నాయి కనుక ఏది అంటే మండపము, తర్వాత ఇక్కడ యజ్ఞశాల ఒకటి, ఇక్కడ ముందు ప్రధానంగా రోడ్డు సౌకర్యం లేదు, దానికి ఎవరన్నా పెద్దలు మహానుభావులు సహకరించి ఆ రోడ్డు సౌకర్యం వేపిస్తే కనుక వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు అమ్మవారి తరఫున కలుగుతాయని మేము మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. ఇట్లు క్రమ పీఠాధిపతులు అంకిరెడ్డి స్వాములు వారు నాయనా పైకి గాలి వస్తుంది.